ఇది చెప్పదలుచుకుని నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను. వర్క్ ఎన్విరాన్మెంట్ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎంత కంఫర్ట్ ఇవ్వగలుగుతాం ఆలోచిస్తాం, అలాగే వాళ్ళ పేస్ ఎట్లా ఎలా ఉండాలోచిస్తాం. మధ్యలో ఈ కోఆర్డినేటర్ వ్యవస్థ లేకుండా ఎలా చేయగలుగుతాం, ఎందుకంటే అది ఈజీగా జరిగేది కాదు, కొంచెం టైం పడుతుంది. అది లేకుండా ఆ అమ్మాయిలకి వాళ్ళకి ఎలా ఇవ్వాలో, ఏ రేట్లు ఫిక్స్ చేయాలి, వాళ్ళకి ఎంతెంత పేమెంట్లు ఇవ్వాలి అని ఆలోచిస్తాం. సో ఈ సందర్భంగా నిన్న మా తమ్ముడు మళ్ళీ చెప్పాడు అందరికీ, ఎవరు రియాక్ట్ కావద్దు, ఎవరు మాట్లాడద్దు, 100%. ఇది నెమ్మదిగా ఏమైందంటే ఈ ఉద్యమం ఎవరైతే ఫీల్ చేశారో పర్సనల్ గెయిన్స్కి వెళ్ళిపోయి పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళకు కూడా తెలియట్లేదు, దే బికమ్ విక్టిమ్స్, స్కేప్ గోట్స్ అవుతున్నారు వాళ్ళు. ఈ చెత్త ఈ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టి తప్పు చేయని వ్యక్తిని, మిమ్మల్ని మంచిగా చెప్పిన వ్యక్తిని మీరు స్కేప్ గోట్ చేసి అంత నీచంగా మాట్లాడతారా? మొన్న ఒక ఛానల్లో ఒక ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు, దాని గురించి నిన్న మొన్న పబ్లిక్ మీటింగ్లో మేడం ఒకళ్ళు మాట్లాడరే, నోటుకొచ్చాడు మాట్లాడారు మా సినిమా అమ్మాయిల్ని. మా సినిమా అమ్మాయిలు దే హ్యావ్ సర్టన్ వాల్యూ, సర్టన్ క్యారెక్టర్స్. మా సినిమా వాళ్ళు తుఫాన్లు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మేమున్నాం నిలబడిన సందర్భాలు కోళ్ళదు. ఒక్కసారి కావాలని హిస్టరీ చూసుకోండి, అది చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు పర్సనల్ లెవెల్లో ఈ అమ్మాయిలందరూ కానీ వీళ్ళందరూ మా ఆర్టిస్ట్ అందరూ ఎంతెంత చేస్తారు మేము రాసుకొని ప్రతిసారి మీడియాకు వచ్చి చెప్పాం, మాకు అవసరం లేదు. మేము ఎంత పని చేయాలి అంత పని చేస్తాం, ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయాలి అంత హెల్ప్ చేస్తాం. ప్రతిదానికి బిల్డప్లు ఇచ్చుకోవాల్సిన అవసరం మా ఇండస్ట్రీలో ఎవరికి లేదు. దయచేసి ఇండస్ట్రీని ఎవరు బ్లేమ్ చేయొద్దు. ఇక్కడతో ఈ పని ఆఫ్ చేసేయండి. మీడియా కూడా ఫర్దర్గా దీని మీద మళ్ళీ డిస్కషన్లు పెట్టి మళ్ళీ దీన్ని ఒక ఇష్యూ చేసి చేయకండి. మీడియాలో ఇంకా చాలా వార్తలు అందల, ఇంకా చాలా విషయాలు పబ్లిక్కి దొరకట్లా, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇంకా ఎవరికి తెలియట్లా, ఎక్సెప్ట్ ఈ ఇష్యూ తప్ప. ఓకే అండి, నెక్స్ట్ ఒకసారి చూడండి. మొన్న ఇక్కడ ఎవరి గురించి మాట్లాడలేదమ్మా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను ఎవరిని టార్గెట్ చేయటం రాలా. ఓకే, ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. మా గురించి మేము మాట్లాడదు. ఇట్ ఈస్ రిక్వెస్ట్ ఐఎమ్ టెల్లింగ్. అమ్మా 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 ప్లీజ్ మా టై సైలెంట్ ఉండండి, సైలెంట్ ఉండండి ప్లీజ్, జస్ట్ బీ సైలెంట్, జస్ట్ వెయిట్. మీ అందరి నుంచి మాట్లాడాను, ఇప్పుడు ఇచ్చావు మీ అందరి నుంచి మాట్లాడాను. ఓకే, ఇక్కడ నా పర్సనల్గా చెప్పుకుంటా వచ్చా, సైలెంట్గా ఉన్నాం కదా మెగాస్టారు, మెగా ఫ్యామిలీ, మేము సాఫ్ట్ టార్గెట్స్, వీళ్ళని ఏ రాయిచ్చు కొట్టినా మూసుకొని కూర్చుంటారు అనుకోకండి. ఎలా రియాక్ట్ అవుతామో, ఎట్లా రియాక్ట్ అవుతామో మాకు కూడా తెలియదు. సహనాన్ని పరీక్షించద్దు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, పిలిస్తే డబ్బులు ఇచ్చి పిలిపించుకునే మీడియా ఉంది అనే వాళ్ళందరూ దయచేసి మా జోలికి రాకండి. బయట ఫ్యాన్స్ ఎవరు ట్రోలింగ్ చేస్తే మాదా బాధ్యత, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకోండి. మేము చెప్పాల్సింది ఏ రోజు చెప్పాం, మమ్మల్ని జనసేన పార్టీలో కళ్యాణ్ బాబుని కానీ మెగా ఫ్యామిలీ ఎవరైనా ఎవరు రియాక్ట్ కావద్దని 100 సార్లు చెప్పాం. అంత ఈజీగా తీసుకోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.